జనతా పార్టీని తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ కానియకుండా ఇంతకాలం అడ్డుపడ్డా. కానీ బీజేపీ సరైన సపోర్ట్ ఇచ్చుంటే పవన్ కళ్యాణ్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో కలిసి ఉండేవారు కదా. ఆయన మాట ఇండియాని నువ్వు మా దృష్టికి తీసుకొస్తే చేసాం కదా, అది ప్రైవేటీకరణ జరగలేదు కదా, నువ్వు చెప్పిన మాటను కూడా పరిగణలోకి తీసుకున్నావు అని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా చూడండి సార్ అని చెప్పారు. కానీ సమస్య ఏముంది, కార్మిక సంఘాలు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి. ప్రతి ఒక్కరు కలిసి మోడీ గారిని బుద్ధులు తిరిగితే ప్రయోజనం ఏంటి? ఇన్ని లక్షల మంది ప్రజలు వచ్చి స్టీల్ ప్లాంట్కి మీరు జిందాల్గా ఇచ్చినట్టుగా మైన్స్ ఇవ్వండి అని చెప్పి ఆంధ్ర అంతా ఒక్కరోజు బంద్ జరిగితే ఎందుకు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం? మీరు నిలబడకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెళ్ళిపోతుంది. అక్కడున్న ఎంప్లాయీస్కే కోపం లేదు, అక్కడున్న కార్మిక సంఘాలకు ఆ రోజు చెప్పి ఇలా కూర్చొని అందరూ చేతులు ఎత్తండి నిలబడదామంటే ఎవరు చేతులు ఎత్తల? సందేహాస్పదంగా చేతులు ఎత్తున్నారు. మీకే కోపం లేనప్పుడు నేను ఎన్నిసార్లు దెబ్బతిన్నాను, ఎన్నిసార్లు నేను మోసపోను, ఒకసారి మోసపోతాను, ఒకసారి దెబ్బతింటాను, లేనప్పుడు నేనేం చేయను, ఎన్నిసార్లు గొడవ పెట్టుకున్నాను మోడీ గారితోటి. స్థానిక రాష్ట్ర నాయకులు చాలా మంది కూడా అండగా ఉండాల్సింది. అండగా కనుక నిజంగా జనసేన బీజేపీ కలిసి కనుక నిజంగా నేను అనుకున్నట్టుగా ప్రోగ్రామ్ జరిగి ఉండుంటే వైసీపీ వ్యతిరేక ఓటుని అనే పదం, తెలుగుదేశం అనే పదం వచ్చిండేది కాదు. ఇదేనే అనేది నిజంగా కలిసి ఉంటే అండగా ఉండుంటే అసలు టీడీపీ అనే పదమే వచ్చిండేది కాదు. అదే అనేది, అది వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఈయనే లేకపోతే అంటే నాకు తెలుగుదేశం అనే పదం ఉండేది అండగా లేదు.